हाई फ्रेंड्स, वेलकम टू मम्मीज़ किचन। वीडियो वेरी वेरी टेस्टी अंड हेल्दी क्यारेट पायसम चला ईजीगा एला तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। क्यारेट पायसम अनेदी एप्पुडू मीरू चेसुकुने विधंगा काकुंडा ईसारी इला नेनु चूपिंचिन प्रकारं ट्राई चेयंडी। ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉంటుంది। ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది। ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం। ముందుగా క్యారెట్ ఉడకబెట్టుకోవడానికి ఇలా పై మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఇప్పుడు ఈ నీళ్ళల్లో వచ్చేసి క్యారెట్ అనేది యాడ్ చేసుకోవాలండి। క్యారెట్ అనేది ఇక్కడ నేను 1/2 kg క్యారెట్ అనేది తీసుకున్నాను। ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఈ వాటర్లో యాడ్ చేయాలి। ఇలా క్యారెట్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు ఈ క్యారెట్ని బాగా ఉడకనివ్వాలి। 5 minutes ఉడికితే సరిపోతుందండి। ఇలా ఒక 5 minutes క్యారెట్ ఉడికిన తర్వాత ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇందులో ఉన్న వాటర్ అనేది పాడేయకూడదండి। ఈ వాటర్ అనేది మనం క్యారెట్ మిక్సీలో వేసేటప్పుడు యూస్ అవుతాయి। ఇలా ప్లేట్లోకి అన్ని తీసుకుని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి। ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవన్నిటిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। క్యారెట్ని మిక్సీలోకి యాడ్ చేసిన తర్వాత క్యారెట్తో పాటు నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం పప్పుని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి। ఇక్కడ బాదం పప్పుని క్వాంటిటీ అనేది ఏమీ లేదండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు। ఇలా బాదం కూడా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా క్యారెట్ ఉడకబెట్టిన వాటర్ని ఇందులో పోసుకుంటే ఇక్కడ మీకు చూపించే విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి। మీకు కావాలంటే కొద్దిగా పాలు పోసుకొని కూడా ఇది పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని క్యారెట్ పాయసం చేసుకోవడానికి పై మీద ఒక పాన్ పెట్టుకోవాలి। పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 tablespoons నెయ్యి అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి। మీరు నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళుంటే ఈ ప్లేస్లో ఇంకొక 2 tablespoons నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా ఉడకబెట్టి మిక్సీలో వేసుకున్న క్యారెట్ పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా పేస్ట్ మొత్తం యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు ఈ నెయ్యిలో ఈ క్యారెట్ పేస్ట్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి। మీరు కావాలి అంటే క్యారెట్ని తురిమి కూడా ఇలా ఫ్రై చేసుకొని పాయసం అనేది చేసుకోవచ్చు। కాకపోతే పిల్లలకి క్యారెట్ క్యారెట్గా కనపడితే పిల్లలు అనేది తొందరగా తినరండి। ఇలా చేస్తే 1 cup కాకుండా 2 cups అనేది ఇష్టంగా తింటారు। ఇలా ఒక 5 minutes వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి పాలనేది యాడ్ చేసుకోవాలి। ఇక్కడ వచ్చేసి నేను 2 glasses పాలనేది యాడ్ చేస్తున్నాను। ఇంచుమించు 1/2 liter పాలు ఉంటాయండి। ఇక్కడ నేను పచ్చిపాలు యాడ్ చేస్తున్నాను। ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని పాలు వేడెక్కగానే ఇప్పుడు ఇందులో వచ్చేసి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి। ఇక్కడ నేను వచ్చేసి 6 tablespoons షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను। ఆల్రెడీ క్యారెట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి షుగర్ అనేది చూసి వేసుకోవాలి। మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళుంటే ఇంకొక 2 spoons ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 minutes వరకు ఈ పాలని బాగా మరగనివ్వాలి। ఇక్కడ మనం పచ్చిపాలు యాడ్ చేసాం కాబట్టి 10 minutes అనేది కంటిన్యూగా బాగా మరగనివ్వాలి। చూడండి 10 minutes తర్వాత ఎలా చిక్కబడిందో। ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో వచ్చేసి 1 spoon కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, పిస్త అనేది యాడ్ చేసుకోవాలి। మీరు ఎక్కువ కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। మీరు కావాలంటే ఇలా వేడివేడిగా కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి కూల్ కూల్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు నేనైతే 1/2 hour అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి। ఇది ఇక్కడ వచ్చేసి నేను 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, కూల్ కూల్గా ఉందండి। ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం। ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత గార్నిష్ కోసం కొంచెం కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, పిస్త యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ క్యారెట్ పాయసం అనేది రెడీ అయిపోయినట్టండి। ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా క్యారెట్ పాయసాన్ని రెడీ చేసుకోవడం। ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ మన హెల్త్కి ఎంతో మేలు చేసేవండి। ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ఎవరైనా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్।